లాల్ గారిని మాత్రం మర్చిపోకూడదు డెఫినెట్లీ. అండ్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. ఆయనతో ఒక సీన్లో మీరు అంటారు, ఒకవేళ మీరు రాంగ్ అని నాకు తెలిస్తే మీకు రిపేర్ చేస్తామని చెప్పి. సో ఆ సీన్ చేసినప్పుడు యువర్ ఎక్స్పీరియన్స్? ప్రతి సీన్ కూడా మోహన్ లాల్ గారితో చేసింది అంటే ఒక మంచి అనుభూతి అది. సో ఫస్ట్ ఏంటంటే ఆ స్టేచర్లో ఉన్న ఆయనతో చేసేప్పుడు డెఫినెట్గా ఒక తెలియని ఒక భయం అవ్వచ్చు, లేదా చిన్న రెస్ట్రిక్షన్స్ లాంటివి ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆయనతో ఫస్ట్ టైం, అంటే నేను లేను ఆ రోజు షూటింగ్లో, సో చిన్న బిఫోర్ 1980s ఎపిసోడ్స్ చేస్తున్నారు ఇక్కడ, సో ఆయన్ని కలవడానికి వచ్చాను. సో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడిన 10 నిమిషాలు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయినా ఆయనతో చేయడం. ఐ మీన్ ఆ ఐస్ బ్రేక్ చేయగలిగారు ఆయన. సో దాట్ ఈస్ అంటే అండ్ ఐ మీన్ అంత స్టేచర్లో ఉండే ఆయన హీఈస్ ఇన్వైటెడ్ మీ ఇన్ టు హిజ్ ఇన్ టు దట్ కంఫర్ట్ జోన్. సో ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో నాకు వెళ్ళడం ఈజీగా ఉండింది, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నేను అడగాలి. సో అదాన్ని ముందే పసిగట్టేసి హీ ఇన్వైటెడ్ మీ ఇన్ టు హిజ్ కంఫర్ట్ జోన్. సో ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో నాకు కూడా చేయడానికి, పర్ఫామ్ చేయడానికి కానీ, యాక్ట్ చేయడానికి కానీ డెఫినెట్గా అప్పుడు చేసేప్పుడు అక్కడ నాకు మోహన్ లాల్ గారు కనిపించకూడదు, ఆ స్టాచర్ కనిపించకూడదు. దో జనతా గ్యారేజ్ వ్యవస్థాపకులైన సత్యం గారు కనిపించినా, సో బట్ మోహన్ లాల్ గారు కనిపించకూడదు నాకు అక్కడ. సో అది నాకు ఆయన ఐ హీ బ్రోక్ ది ఐస్ అండ్ ఆ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు కాబట్టి ఆ సీన్ ఇంకా చాలా ఈజీగా నాకు పర్ఫామ్ చేయడానికి ఉండింది.